అయితే భువనగిరిలో ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ప్రస్తుతం ఆయన మాట్లాడుతున్నారు, లైవ్ ధర చూద్దాం. నిశ్శబ్దంగా సావధానంగా వింటే మనం చాలా విషయాలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. మన భువనగిరి, మన నల్గొండ జిల్లా భవిష్యత్తు ప్రణాళికలను మనం మాట్లాడుకుని నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. మిత్రులారా, 15 నిమిషాలు సావధానంగా వినాల్సిందిగా మిత్రులను కోరుకుంటూ, నల్గొండ జిల్లా అన్నా భువనగిరి ప్రాంతమన్నా సర్దారు సర్వాయి పాపన్న గౌడు మొట్టమొదట గుర్తొస్తాడు, దొడ్డి కొమరయ్య గుర్తొస్తాడు, చాకలి ఐలమ్మ గుర్తొస్తుంది, రావి నారాయణ రెడ్డి గుర్తొస్తాడు, బద్దం నరసింహారెడ్డి గుర్తొస్తాడు, మల్లు స్వరాజ్యం గుర్తొస్తుంది, ఆరుట్ల రామచంద్రారెడ్డి గుర్తొస్తాడు, ఆరుట్ల కమలాదేవి గుర్తొస్తుంది, ధర్మ భిక్షం గుర్తొస్తాడు, కొండా లక్ష్మణ్ బాపూజీ గుర్తొస్తాడు. ఆనాడు సోదరిమణి బెల్లి లలిత గుర్తొస్తుంది. భువనగిరి గడ్డ అంటే గుత్పల సంఘం పెట్టిన దొడ్డి కొమరయ్యను ఈ ప్రాంతం ఎప్పటికీ మరవదు. మిత్రులారా, ఇవాళ నేను మీతోని మనసు విప్పి మాట్లాడదలుచుకున్నా. ఈ తెలంగాణ రాష్ట్రం ఆనాడు హైదరాబాదు సంస్థానం ఆదిలాబాదు జిల్లాలో కొమరం భీం రామ్జీ గోండు జల్ జమీన్ జంగల్ అని భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం వాళ్ళు మొదలుపెట్టిన పోరాటం ఈ నల్లగొండ గడ్డ మీద మా ఎర్రజెండా సోదరులు సాయుధ రైతాంగ పోరాటం మొదలుపెట్టి నిజాంల నుంచి, రజాకర్ల నుంచి హైదరాబాదు సంస్థానానికి విముక్తి కలిగించారు. ఈ గడ్డ పోరాటాలకు స్ఫూర్తి, ఈ గడ్డ బానిసతత్వానికి అడ్డంగా నిలబడి నీ బాంచం దూరా అనే విధానాన్ని స్వస్తి పలికి ఈ ప్రాంతాన్ని దొరల గడీల నుంచి బంధ విముక్తుల్ని చేసింది ఈ ప్రాంతం. మరి ఇవాళ కుంభం అనిల్ రెడ్డి అధ్యక్షతన చామల కిరణ్ రెడ్డి పార్లమెంట్ నామినేషన్కి నాతో పాటు పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు, వేముల వీరేశం గారు, మందుల సామెల్ గారు, సోదరుడు మల్రెడ్డి రంగారెడ్డి గారు, కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు, అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, గ్రామశాఖ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు పెద్దలు, సిపిఐ నాయకులు మల్లా పల్ల వెంకటరెడ్డి గారు, అదేవిధంగా చెప్తాను జర్రాగు, మీ అందరినీ ఉదయం నుంచి ఉత్సాహపరిచి మీలో ఒకడిగా ఉన్న బీర్ల ఐలయ్య గారు, కుంభం అనిల్ రెడ్డి గారు ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి భువనగిరి కోట కాంగ్రెస్ కంచు కోట నిరూపించినందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. మిత్రులారా, మిత్రులారా, ఇవాళ మీరు ఆలోచన చెయ్యండి, పోటీలో నిలబడ్డ అభ్యర్థులు ఎవరు, వాళ్ళ గుణగణాలు ఏంది, వాళ్ళు గతంలో ఎక్కడుండిరి, ఎట్లుండిరి, ఎన్నికల్లో గెలిస్తే వాళ్ళు చేసింది ఏంది, ఒక్కసారి ఆలోచన చేయండి. 2009లో ఎట్లయితే ఆనాడు యువకుడుగా మీ అభిమాన నాయకుడిగా ఎదిగి 2009లో భువనగిరి పార్లమెంటు నుంచి మిత్రుడు రాజగోపాల్ రెడ్డి గారిని మీరు గెలిపిస్తే, మీ ఆశీర్వాదం తీసుకొని మీరండగా నిలబడితే ఢిల్లీ దద్దరిల్లేలా తెలంగాణ నినాదాన్ని వినిపించి పార్లమెంటును స్తంభింపజేసి
సహచర పార్లమెంటు సభ్యులందరినీ కూడదీసుకొని 2014లో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని మీ గడ్డ మీద కాలు పెట్టిండు మీ బిడ్డ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఏ రోజు కూడా ఏ కష్టాలలో వచ్చినా నష్టాలలో వచ్చినా ఎవరు కన్నీళ్లతో వచ్చినా ఉన్నదంతా తీసిపెట్టి పంచిపెట్టి పేదవాళ్లకు సేవలు అందించి ఈ ప్రాంతంలో మీకు అండగా నిలబడి సొంతంగా ప్రాజెక్టుల కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వం ఇవ్వకపోయినా ఆస్తులు కరగబెట్టి ఈ ప్రాంతంలో మీ ప్రాజెక్టుల కోసం పనిచేసిన మీ బిడ్డ మీ అభిమాన నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో పదవులు పిల్లలు ప్రాణాలు పోతుంటే తెలంగాణ ప్రజలు పదవులు త్యాగం చెయ్యాలని కోరుకుంటే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు రాజీనామాల డ్రామాల మీద ఎలక్షన్ సెలక్షన్ కలెక్షన్ అని ఉప ఎన్నికలు తీసుకొచ్చి ప్రతిసారి ఎన్నికల బరిలో దిగి హైదరాబాద్ లో ఉండే ఆంధ్రోళ్లను బెదిరించి కోట్ల రూపాయలు మెక్కి అడవి పందిలాక టీఆర్ఎస్ వాళ్ళు పంచిండ్రు. కానీ ఆనాడు ఉస్మానియా యూనివర్సిటీకి పోయి విద్యార్థులను కలిస్తే విద్యార్థులందరు కలిసి ఎంకన్న తోటి ఎంకన్న నువ్వు తెలంగాణ కోసం మంత్రి పదవి రాజీనామా చేయి తెలంగాణ ఎట్లా రాదో చూద్దామంటే మీ అభిమాన నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆనాడు మంత్రి పదవిని త్యాగం చేసి నల్గొండ గడ్డ మీద ఆమరణ నిరాదీక్ష చేసి చావు నోట్లో తలకాయ పెట్టి తన ప్రభుత్వమైన తన అధిష్టానాన్ని కూడా తెలంగాణ కోసం ఎదిరించి నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు. ఆయన ఎంకన్నా చెప్పిండు మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలోనే ఏదైనా పదవి తీసుకుంటా ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో నాకు మంత్రి పదవి వద్దు అని ఆనాడు కొండా లక్ష్మణ్ బాపూజీ ఎట్లా త్యాగం చేసిండో ఈనాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేసి మీ నల్లగొండ పౌరుషాన్ని మీ పోరాట పటిమను కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇవాళ నిరూపించను. వాడెవడో సన్నాసి భూమికి మూరడు లేడు ఎంకన్న మస్క కొడుతుండు మంత్రి పదవి కోసం రాజగోపాల్ మస్క కొడుతుండు అంటారు. ఆ సన్నాసికి ఒక మాట చెప్పదలుచుకున్నా నేను దొరగారి గడిలో సారాలో సోడా పోసి కాదు వాళ్ళు వచ్చింది కోమటిరెడ్డి బ్రదర్స్ రక్తాన్ని చెమటగా మార్చి భుజాలు కాయలు కాసేలా మూడు రంగుల జెండాను మోసి నాయకులుగా ఎదిగినరు. నల్గొండ సమస్యల మీద కొట్లాడి అధిష్టాన్ని ఒప్పించి మెప్పించి ఇవాళ వాళ్ళు ఈ బాధ్యతలో ఉన్నారు. వాస్తవంగా నాతో పాటు ఎవరైనా ముఖ్యమంత్రి పదవికి అర్హత ఉందంటే అది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా. ప్రత్యేకమైన సందర్భంలో పార్టీ నిర్ణయంతో నాకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చిండ్రు. ఈ పదవిని నేను బాధ్యతగా చూసిన తప్ప అహంకారంతో ఈ కుర్చీలో నేను ఏ రోజు కూడా ఒక్క నిమిషం ఒక్క గంట కూడా కూర్చోలే. ఈ బాధ్యతతోటి రోజుకు 18 గంటలు పనిచేసి పేదవాడి సంక్షేమం కోసం పేదవాడి అభివృద్ధి కోసం తెలంగాణను ప్రపంచంలో అభివృద్ధి చెందిన రాష్ట్రంగా నిలబెట్టడం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న మిత్రులారా 60 ఏళ్ళ ఆకాంక్ష 1200 మంది విద్యార్థుల బలిదానంతో వచ్చిన తెలంగాణ 10 సంవత్సరాలు కేసీఆర్ గడిలో బందీ అయి తెలంగాణ తల్లి కన్నీళ్లు పెడుతుంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నడుం బిగించి తెలంగాణ తల్లికి విముక్తి కలిగించిండ్రు. ఆ సమస్యని పరిష్కరించాలి అని ఇవాళ నేను బయలుదేరిన. మిత్రులారా నా ఇంటికి వచ్చిన లీడా ఈ స్థానిక మున్సిపల్ చైర్మన్ కావచ్చు జిల్లా పార్టీ అధ్యక్షుడు కావచ్చు చాలా మంది కార్యకర్తలు మీ యాదగిరి గుట్ట ఎంపీపీ కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు సర్పంచులు కావచ్చు జడ్పీటీసీలు కావచ్చు ముఖ్యమంత్రి కాకంటే ముందు
మీరెట్లా బాజాబ్తో నా ఇంట్లోకి వచ్చి కలిసిపోయినరో, ముఖ్యమంత్రి అయినాక కూడా అట్లనే వచ్చి కలిసిన రాలేదా మిత్రులారా? రోజు ఉదయం 1000 నుంచి 1500 మందిని కలిసి వాళ్ళు చెప్పేది విని వాళ్ళ సమస్యల్ని ప్రభుత్వం పరిష్కరించగలిగిన దిశగా ఈరోజు మన ప్రభుత్వంలో ప్రజాపాలన జరుగుతుంది.